తడిసిన ధాన్యాన్ని ప్రభుత్వమే కొనుగోలు చేస్తుందని బీఆర్ఎస్ మండల పార్టీ అధ్యక్షులు ఈదురు బాలయ్య పెదవంగర గారు తెలిపారు. నిన్న కురిసిన వర్షాల వలన బీసీ తండ ఎల్బీ తండ మరియు చినవంగర గ్రామాలలో ఐకేపీ అండ్ పిఎస్సిఎస్ ఆధ్వర్యంలో నడుస్తున్న ధాన్యం కొనుగోలు కేంద్రాలను స్థానిక రైతు కోఆర్డినేటర్ పొకనాటి ఉపేందర్ రెడ్డి, మండల రైతు సమన్వయ సమితి సభ్యులు కొండపల్లి విజయపాల్ రెడ్డి గారితో కలిసి పరిశీలించారు. తరువాత రైతులతో మాట్లాడుతూ అకాల వర్షాల వలన రైతులు ధాన్యం విషయంలో ఇబ్బందులు పడుతున్నారని, కానీ ప్రభుత్వం రైతులకు పూర్తి స్థాయిలో అండగా ఉంటుందని అన్నారు. తడిసిన ధాన్యం మరియు రంగుమారిన మక్కలను కొనుగోలు చేయడం జరుగుతుందని తెలిపారు. కొనుగోలు చేసిన ధాన్యాన్ని మహబూబాబాద్ కేంద్రంలో శ్రీనివాస ఇండస్ట్రీస్ అనంతారం మిల్లుకు పంపడం జరుగుతుందని, కానీ రైతులు ఐకేపీ సిబ్బంది మిల్లు మహబూబాబాద్కు దూరంగా ఉండటంతో రాకపోకలకు ఇబ్బంది జరుగుతుందని అన్నారు. వెంటనే ఇటు విషయాన్ని మన ప్రీతమ నాయకులు రైతు బాంధవుడు గౌరవ శ్రీ ఎర్రబెల్లి దయాకర్రావు రాష్ట్ర పంచాయతీ రాజ్ అండ్ ఆర్డబ్ల్యూఎస్ శాఖ మంత్రి గారి దృష్టికి తీసుకువెళ్ళగా వెంటనే జిల్లా కలెక్టర్ గారితో మంత్రి గారు మాట్లాడి యథావిధిగా శ్రీ లక్ష్మీ వాసవి చినవంగర రైస్ మిల్లులో క్వాంటాలు పెట్టుకోవాలని సూచించారు. మన మిగతా దంతాల పిల్లులకు ఇక్కడ ఇచ్చిండు. మనం అక్కడ ఇస్తే ఈ రైతులకు ఇబ్బంది అవుతుంది, అక్కడికి పోవాలంటే కొద్దిగా కట్ చేస్తే మాట్లాడుకోవాలంటే ఐకేపీ వాళ్ళకి ఇబ్బంది అవుతుంది సార్ కలెక్టర్ గారు చెప్పి మళ్ళీ ఇన్ని ఇప్పించినట్టు ఏర్పాటు చేయాలి సార్. మాట్లాడతా తమరు కూడా చెప్పండి సార్. కొరిపెల్లూళ్ళు ఇబ్బంది పడతారు, చిట్యాలూళ్ళు ఇబ్బంది పడతారు, చినంగరూళ్ళు, పెదంగరూళ్ళు అన్ని కూడా మన మండలం ఇక్కడనే ఉండే సార్.